కోరమండల్ సహకారంతో విశాఖ జిల్లా మలకాపురం సులభ కాంప్లెక్స్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను 58వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గులిగిందాల కృష్ణ, వార్డ్ కార్పొరేటర్ గులిగిందాల లావణ్య శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు. ఈ ఒక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ చైర్మన్ మల్లా విజయప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని సులభ కాంప్లెక్స్, గేడల ఆధునీకరణ, పలు కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు కమ్యూనిటీ భవన ప్రారంభోత్సవాలు చేశారు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ కోరమండల వారి సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగింది అన్నారు. అలాగే వార్డులో పలు సమస్యలు దృష్టిలోనికి తీసుకుని ఆ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమానికి కోరమండల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు వాసి తీయండి సార్. శ్రీనివాస్ గారు ఒక్క సెకండ్ సార్. ఓకే ఇప్పుడు మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మన వార్డులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరిగినా కామెంట్ ఫెర్టిలైజర్స్ వారు వారి సహాయ సహకారాలు మనకు అందించాలని ఈ సభాముఖంగా వాళ్ళు కోరుతున్నారు. ఈ వార్డుని అభివృద్ధి పథంలో నడిపించడం కోసం మా వంతు కృషిగా ఈరోజు అనేక శంకుస్థాపనలు కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు కోటి రూపాయలతో డాక్టర్ మల్లా విజయప్రసాద్ గారి చేతుల మీదుగా గొల్లపాలెం గడ్డకి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీరామ్ నగర్ సచివాలయానికి మరుగుదొడ్లు జరిగింది. మేము గెలిచిన వెంటనే ఒక మంచి హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. దానికి విజయప్రసాద్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. మండల్ సంస్థ ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో మేము చాలా కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తున్నాం. అలాగే ఇది ఒక 2 ఇయర్స్ బ్యాక్ జీవీఎంసీ వాళ్ళతో మనం చేసుకున్న ఒప్పందం ప్రకారం 50 లక్షల రూపాయలు పైచిల్కు మన నిధులు ఖర్చు పెట్టి రకరకాల కార్యక్రమాలు చేయడానికి, కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి మన చుట్టుపక్కల ఉన్న బొందేశ్వానిపాలెం, శ్రీరామ్ నగర్ కాలనీ, పిలకవానిపాలెం, మన ముల్లగాడ, ఈ గొల్లలపాలెం అన్ని ఏరియాస్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ దాదాపు ఇప్పుడు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రెడీగా రిలీజ్ చేసి వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాం అన్నమాట మన జీవీఎంసీ వాళ్ళతో. అది ఎందుకో కొన్ని కారణాల వల్ల మెల్లమెల్లగా ఆగింది. అందుకే ఏదైనా సరే పర్మిషన్ తీసుకోవాలంటే జీవీఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలన్నమాట. ఈరోజు ఒక శుభదినంగా మనం గుర్తించి ఈరోజు ఆ కార్యక్రమానికి ఒక కొబ్బరికాయ కొట్టి మన డాక్టర్ మల్లాగారి ఆధ్వర్యంలో ఇది చేయటం మాకు చాలా సంతోషమేస్తుంది. దీన్ని ఇంకా ముందుకు దూసుకుపోవాలని, ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేయడానికి రెడీగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను. నమస్కారం. మరి ఈరోజు 58వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేయడం జరిగింది. సోదరులు వార్డు అధ్యక్షులు కృష్ణగారు ఆధ్వర్యంలో, సోదరి లావణ్య గారు స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్, మరి అనేక కార్యక్రమాలు ఈ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ కోరమండల్ సహకారంతో మరి ఇక్కడ ఏవైతే అంగన్వాడీ కానీ సచివాలయాల్లో కానీ వాష్రూమ్స్ లేవో, బాత్రూమ్స్ అవన్నీ అలాగే బోర్వెల్స్ ఇవన్నీ కూడా కోరమండల వాళ్ళు ఆర్థిక సహకారంతో ఆ కార్యక్రమాలు ఈరోజు శంకుస్థాపన జరిగింది.
చేయడం జరిగింది. ఇదే కాకుండా హెచ్పిసిఎల్ పోర్టువాతో కూడా మాట్లాడి గడ్ల ఆధునీకరణ చేసే విధంగా అంటే ప్రతి వర్షాలకు కూడా పరిసరాల ప్రాంతంలో ముంపు గురవుతుంది. అలాగే పరిసరాలకు కూడా ఇబ్బంది అవుతుంది. రివర్స్ వాటర్ పొట్టేయడం వల్ల వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇది జాయింట్ మీటింగ్ పెట్టి మరి పోర్టువారిని ఫార్మర్ల వాళ్ళని హెచ్పిసిఎల్ వాళ్ళని సంయుక్తంగా మరి వాళ్ళ ముగ్గురిని కలిపి పరిసరాల ప్రాంతంలో ఉన్నటువంటి గడ్లన్నింటిని కూడా ఆధునీకరణ చేయాలి. అలాగే ఈ పరిసరాల ప్రాంతంలో పొల్యూషన్ బారిన పడకుండా ఎవరు అనారోగ్య పాలవకుండా ఆర్ఓ ప్లాంట్స్ ప్రతి గ్రామంలో కూడా ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాలని చెప్పి ప్రతిపాదన కూడా తయారు చేయడం జరిగింది. రాబో కాలంలో అన్ని గ్రామాల్లో కూడా ఆర్ఓ ప్లాంట్స్ పెట్టే విధంగా ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా వాటర్ ప్రతి కుటుంబం కూడా తీసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇవన్నీ కూడా వీళ్ళ సహకారంతో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మరి వాళ్ళు కూడా సుముఖంగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో రాబో కాలంలో చేస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.